नमस्ते। श्री गुरुभ्यो नमः। श्री मात्रे नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्ये राहवे केतवे नमः। अंदर की नमस्कार। नेनु मी सुनीता राममोहन रेड्डी। प्रति वारं चेप्पुकुंटुन्नटुवंटि वार फलालु गोचार रीत्या एवैते उन्नायो वाटिनि चेप्पुकुंदाम। इप्पुडु नवंबर 20 नुंडि 26 वरकु उंडेटुवंटि गोचार फलितालु। గోచార ఫలితాలు అనగానే మనకి జన్మజాతకం కాకుండా గోచార రీత్య అంటే రాశి నుండి మనం చెప్పుకునేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పుకుంటూ ఉంటాం। సహజంగా అయితే లగ్నం నుండి చెప్పుకునే ఫలితాలు గోచార ఫలితాలు మనం రాశి నుండి చెప్పుకునేటువంటి విధానం ఉంటుంది। అంటే చంద్రుడి నుండి మనం లెక్క పెట్టుకునేటువంటిది। అంటే ప్రస్తుతం మరి ఈ వారం గాను గ్రహచారం ఎలా ఉంది, గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని ముందుగా చెప్పుకుంటే, ప్రస్తుతం రాహు మేషంలో ఉంది, కేతు తుల్లో ఉంది, ఇక కుజుడు వృషభంలో వక్రించి, శుక్రుడు రవి బుధ ఈ మూడు రాశులు కూడా మూడు గ్రహాలు కూడా వృశ్చికంలో ఉన్నాయి, ఇక శని మకరంలో, మీనంలో గురువు। అయితే ఇక్కడ ప్రత్యేకించి మీనంలో మనకు 24 నుండి కూడా గురువు యొక్క వక్ర త్యాగం అనేది మనకు ప్రత్యేకించి కనబడేటువంటి విషయం। ఇక మరి చంద్రుడు నెమ్మదిగా కన్య నుండి తులా ధనుసు వరకు సంచారం మనకు కనిపిస్తుంది। ఇలా ఉన్నటువంటి గ్రహస్థితిలో మరి మేషం నుండి మీనం వరకు వచ్చేటువంటి ద్వాదశ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం। ఇక తదుపరి రాశి మకర రాశి। వీళ్ళకి మనం ఎంత అవునన్నా కాదన్న వర్క్ స్ట్రెస్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది। వీరి తల్లికి అనారోగ్యం కనిపిస్తుంది। మనం కొనుగోలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పొరపాటును గ్రహపాటును మనకి ఎందుకు పనికిరానటువంటి ఒక స్థలాన్ని కొనేటువంటి స్థితి కనిపిస్తుంది కాబట్టి కొనుగోలు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి। అయితే మంచి లాభాలు వచ్చేటువంటిది దాన్ని కొద్దిగా ఆచితూచి ఆలోచించి తీసుకున్నట్టయితే మంచి లాభాలు వస్తాయి। విద్యా సంబంధిత విషయాల్లో తీసుకునే నిర్ణయాలు ఏవి ఉన్నా కూడా చాలా అనుకూలంగా ఉంటాయి। తర్వాత ఇంకా చెప్పాలి అంటే కేతువు దశమ స్థానం వల్ల ఉద్యోగ స్థానంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి। ఏదో ఒకటి మాట్లాడి అనవసరంగా ఉద్యోగం దగ్గర కష్టాలు తెచ్చుకోవడం, అననుకూలమైనటువంటి వ్యవస్థను కల్పించుకోవడం ఇలాంటివి చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి। భూమి విషయంలో అంటే భూకి సంబంధిత వ్యాపారాలు చేసేటువంటి వారికి, వ్యవసాయదారులకి, ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉంటుంది। నాలుగులో రాహు ఉన్నందువల్ల కొన్ని ప్రయత్నాలకు అప్పుడప్పుడు అడ్డంకులు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా అడ్డంకులు రాకుండా ఆ విషయాన్ని ముందు ఆగ్రహిస్తూ ముందుకు నడవాలి। సంతానం విషయంలో కొంత ఘర్షణ కనిపిస్తుంది, ప్రేమ విషయాల్లో ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది, రుణాలు ఏదైనా అవసరం కోసం రుణాలు చేయదలుచుకుంటే మాత్రం రుణాలు లభిస్తాయి, వివాహ విషయంలో కొంతవరకు ముందుకు వెళతారు అని చెప్పొచ్చు, ఉద్యోగాల్లో మార్పులు ఉంటాయి, వ్యాపారం అనుకూలంగా ఉంటుంది, అలాగే రియల్ ఎస్టేట్ వారు ఎవరైనా ఉంటే ఆ రంగంలో వారికి చాలా అనుకూలమైనటువంటి స్థితి ఈ వారం రోజులకు కనిపిస్తుంది। పిల్లలకు కోపము ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలకు వచ్చేటువంటి నష్టాలు రాకుండా ఉండడం కోసం చెప్పాలి అంటే కాలభైరవాష్టకం చదవడం కానీ, కాలభైరవుడికి పూజ చేయడం కానీ లేదు అంటే ప్రతినిత్యం కూడా ఏదైనా ఒక కుక్క మనకు వీధిలో కనిపిస్తుంది కాబట్టి అలాంటి కుక్కలకి పెరుగన్నం పెట్టడం అనేటువంటివి చేసినట్టయితే తప్పకుండా సానుకూలమైనటువంటి పరిస్థితి ఈ రాశివారికి ఉంటుంది అని చెప్పచ్చు। ఇక ఇప్పటి వరకు మీరు విన్నటువంటి గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవి సహజంగా మనము కొన్ని వేల మందిని ఒకచోట పెట్టి మనం చెప్పుకునేటువంటిది ఈ గోచార సంచారం। ఇది కాకుండా మనకి జన్మజాతకంలో మనకున్నటువంటి స్థితిగతులను బట్టి నిజమైనటువంటి ఫలితాలు, అంటే ఎవరికి జన్మజాతకాలు కొంతమందికి తెలుస్తాయి కొంతమందికి తెలియవు, తెలిసి ఉంటే తేదీ ఇవన్నీ చూసుకుని వాటి ప్రకారంగా మీ యొక్క జన్మజాతకం ఎలా ఉంది, జన్మకుండిలో గ్రహాలు ఎలా ఉన్నాయి, ఎందుకంటే గ్రహాల స్థితిలో దశ అంతర్దశ నడిచేటువంటి స్థితి, అలాగే యోగించే గ్రహాలు యోగించినటువంటి గ్రహాలు ఉంటాయి కాబట్టి ఈ గో సంచారాన్ని దానితో సమన్వయం చేసుకున్నట్టయితే సరి అయినటువంటి ఫలితాలు బాగా తెలుస్తాయి। ఎందుకంటే ఇలా వీటిని మాత్రమే చూసి చెప్పినప్పుడు కొంత మీకున్నటువంటి గోచార రీత్యా కాకుండా మీకు జన్మజాతకంలో ఉన్నటువంటి ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహాలు మరి ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి ఏంటి, మరి జన్మకుండల్లో రాశిలో అంటే లగ్నంలో ఎవరున్నారు ద్వితీయం తృతీయం వీటి బట్టి కూడా మనకు కొంత తెలుస్తుంది, అలాగే ఉన్నటువంటి వాటి యొక్క యుతి దృష్టి వీటన్నిటి వాటి వల్ల కూడా ఫలితాలు ఉంటాయి కాబట్టి ఆ కోణం వైపు కూడా ఆలోచించండి। వీటిని ఇవి మాకు ఎగ్జాక్ట్గా జరగలేదు, ఇలా మీరు చెప్పింది కరిగే సరి అయింది కాదు అని కాకుండా జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలను కూడా చూసుకొని సమన్వయం చేసుకొని
కావలసినటువంటి పరిచర్యలు ఏవైతే ఉన్నాయో, పరిహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేసుకుని ఈ వారం అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి అని సర్వే జన సుఖనోభవంతో చెప్తూ నమస్తే. మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి గోచార ఫలితాలన్నీ కూడా మనం గోచార ఫలితాలు అంటే మనం చంద్రుని బట్టి జరుగుతున్నటువంటి గ్రహాలు తిరుగుతూ ఉంటే ఎలా ఉన్నది అనే ఒక్కొక్క రాశికి మనము మూకుమ్మడిగా చెప్పేటువంటి స్థితి. అలా కాకుండా ఎందుకంటే చాలా వరకు చాలామంది కూడా రాశి ఫలితాలు ఇలా గోచార ఫలితాలు చూసుకున్నప్పుడు మాకు ఇందులో కొంచెమే అయింది, లేదు అవ్వలేదు, మాకు ఇలా అనలేదు అనే చాలామంది కామెంట్స్ రూపంలో కానీ లేకపోతే వాళ్ళు మాట్లాడేటప్పుడు చెప్పడం కానీ చెప్తుంటారు. కాబట్టి ఇందులో ముఖ్యమైనటువంటి విషయం మనం గ్రహించాల్సింది ఏంటంటే ఈ ఫలితాలకు తోడుగా జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి నిజమైనటువంటి ఫలితాలు యాక్యురేట్గా వస్తాయి. సరే, ఎవరికైనా ఏదైనా ఇష్టం అనిపించి జన్మజాతకాన్ని చూపెట్టుకోవాలి అన్నప్పుడు మాత్రం తప్పకుండా జన్మజాతకాన్ని చూపెట్టుకొని అప్పుడున్నటువంటి అక్కడ ఉన్నటువంటి గ్రహాలకు ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి ఆ జన్మజాతకానికి యోగించే గ్రహాలేంటి, యోగించని గ్రహాలేంటి, అసలు అందులో ఉన్నటువంటి దృష్టిలేంటి, అంటే ఏ గ్రహంతో ఏ గ్రహం యుతి చెంది ఉంది, ఏ గ్రహం ఎలా ఉంది, వక్రస్థితిలో ఏమున్నా, ఈ స్థితులన్నీ తెలిస్తే ఇప్పుడు జరుగుతున్నటువంటి గోచార రీతిలో ఏది జరుగుతుంది, అలాగే దశ అంతర్దశ ఇలాంటివి కూడా మరి తెలియాలి. తెలిస్తే మనకు యోగించే దశ నడుస్తుందా, యోగించంతర్దశ నడుస్తుందా, ఈ దశ అంతర్దశల్లో వచ్చేటువంటి మార్పులు వీటన్నింటినీ అనుకూలంగా మళ్ళీ ఇప్పుడు వచ్చిన వాటిని మనం సమన్వయం చేసుకొని చూసుకున్నట్టయితే చక్కగా ఫలితం తెలుస్తుంది. అంతే తప్ప దీన్ని మాత్రమే చూసి ఇది నా రాశి కాబట్టి ఇలా తెలియాలి అంటే సరిగ్గా తెలియకపోవచ్చు. అలా కాకుండా మన జన్మజాతకాన్ని మీకు తెలిసినట్టయితే మనం ఎలా చూసుకోవాలో చూసుకొని చూసుకోవడం, లేదు అంటే ఎవరైనా చక్కగా జ్యోతిష్యుల దగ్గర మనం జన్మజాతకాన్ని చూపెట్టుకొని దానికో ఇప్పుడున్నటువంటి పరిస్థితి, నడుస్తున్నటువంటి దశ అంతర్దశను బట్టి మరి ఇప్పుడు నిజంగా మనకున్నటువంటి బాగా తీర్చలేని కష్టాలు, కష్టస్థితి ఉన్నటువంటి ఉద్యోగరీత్యా కానీ ప్రయాణరీత్యా కానీ సంతానరీత్యా కానీ ఇంకేదైనా మనకున్నటువంటి కష్టాలు ఉంటే దాన్ని మార్గదర్శనం చేసుకోవడం కోసం తప్పనిసరిగా జన్మజాతకం చూపించుకోవడమే మంచిది. అలా జన్మజాతకాన్ని బట్టి చూస్తే బాగుంటుంది. మిగతా ఇవన్నీ కూడా గోచార రీత్య చెప్పేటువంటివి కొంతవరకు మాత్రమే ఫలితం కనిపిస్తుంది. ఏది ఏమైనా సరే అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలన్నది ఒకటి. ఈ దీనికి గ్రహాలు అనుకూలించాలి. ప్రకృతి మనకి, ఎందుకంటే ప్రకృతి పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరం మీద అక్కడెక్కడో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ గ్రహాల ప్రభావం పడుతుంది కాబట్టి మన జాతకంలో ఉన్నటువంటి గ్రహాలేంటి, వాటిలో యోగించేవేవి, ప్రస్తుతం తిరుగుతున్నటువంటి ఈ గ్రహాల స్థితికి ఎక్కడ కోఆర్డినేషన్ ఉంది లేదు అన్నది తెలుసుకోవడం అనేటువంటిది ముఖ్యం. కాబట్టి మన యొక్క ఫలితం ఎలా ఉండాలంటే, ఏది ఎలా ఉన్నా, గ్రహాలు ఎలా ఉన్నా కూడా దేవతామూర్తుల యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి. గ్రహాలు తిరుగుతున్నటువంటి దిశలు, దశలు ఎలా ఉన్నప్పటికీ కూడా అవి అనుకూలించంగా లాగా ఉండేలాగా మనకి మానసిక స్థైర్యం ఉండాలి. ఏది ఏమన్నా సరే ఇవన్నీ కూడా పూర్వజన్మ సుకృతం అంటాం కాబట్టి వాటి ఫలితాలు కొంత అనుభవించాలి. కానీ ఆ ఫలితాలు గట్టిగా కష్టపడుతూ కాకుండా, కష్టం తెలియకుండా అనుభవించే రీతిగా ఉండాలి అంటే కొంత మనం గ్రహాలకు చేసుకోవాల్సినటువంటి కొన్ని పూజలు అవి చేసుకోవడం అన్నటువంటిది ఉత్తమం. కాబట్టి అందరూ కూడా సుఖంగా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు అంటూ ముగిద్దాం.